భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బస్సుయాత్రలో భాగంగా భద్రాచలం చేరుకున్నారు. ముందుగా భద్రాచల రామాలయంలో నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు తదితరులు శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి రామాలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ ప్రభాకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం మాపై కుట్రపూరితంగా ఏమి చేసినా న్యాయం మావైపే ఉందన్నారు. పైన దేవుడున్నాడని, ప్రజలు న్యాయం తమ పక్కే ఉన్నాయని అన్నారు. కేసీఆర్ లాంటి వారు 100 మంది వచ్చినా కోమటిరెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. గిరిజనులను, దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ భద్రాచలం రామయ్యను కూడా మోసం చేస్తున్నాడని, త్వరలో ఫలితం అనుభవిస్తాడన్నారు. ఈ సమయంలో కేసీఆర్ గారు 100 మంది కేసీఆర్లు వచ్చినా కోమటిరెడ్డిని ఏం చేయలేరని చెప్పి ఇప్పటికే ఆ దేవుని ఆశీర్వాదంతో బయటపడ్డాం. ఇక ముందు మా పోరాటం ఉధృతంగా కొనసాగిస్తాం. ముఖ్యంగా ఏంటంటే, అన్ని వర్గాల ప్రజల్ని తెలంగాణ వచ్చే ముందు ఎన్నికల ప్రణాళికలో 107 బహిరంగ సభలలో రకరకాల మోసాలు చేసి ఆ మోసాలన్నీ కూడా ప్రజలను నమ్మి ఓటేశారు కేసీఆర్. చివరాఖరికి దళిత ముఖ్యమంత్రి, దళితులు 3 ఎకరాలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు దళిత శాసన సభ సంపత్ గారిని కూడా వేటు వేశాడు. నాది విజువల్లో చూపించారు, కింద వెడ్జెట్ కింద వేసినట్టు. సంపత్ గారు ఏం అన్యాయం చేశాడు? ఆయన దళితులు అంటే పడదు. అందుకనే దళిత 3 ఎకరాలు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి ఇక్కడ ఆ పైన మోడీ గారు దేశంలో దళితుల SC ST యాక్టు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి మన పునఃపరిశీలించాలని చెప్పి దాన్ని మారవాలని చెప్తే దేశంలో మొక్క దర్శనం జరిగి 10 మంది దళితులు చనిపోవడం జరిగింది. దాని మీద మోడీ మౌనం అంటే మోడీ కేసీఆర్ కుమ్మక్కై ఈ దళితులు ఏం చేయాలనుకుంటున్నారో రాముని స్వామిని అడుగుతున్న వాళ్ళని, మీరు దళితులను ఏం చేద్దామనుకుంటున్నారు దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మోడీ కోవట్టుగా ఉండి కర్ణాటక పోయి JDS మద్దతు ఇస్తాం. 90 ఏళ్ళ వయసున్న దేవగౌడని కలిసి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పోయి అక్కడ దేవగౌడని మద్దతు ఇస్తున్నారా? ఎంత కుట్ర! బీజేపీ ఏజెంట్గా కేసీఆర్ పనిచేస్తూ అక్కడ ఆయన ఇక్కడిగా దళితులను అణగదొక్కుతూ, దళితులను మోసం చేస్తూ రాజ్యం వెళ్తున్నారు. ఇంకొక సంవత్సరం మాత్రమే నేను ఒకటే దేవుని ప్రార్థించాను, ఒక చక్కని రాష్ట్రీయ రైతుల పాలన, నిరుద్యోగుల పాలన, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగులు ఉత్పాదన కనిపించే పాలన కావాలని దేవుని ఆశయం జరిగింది. చివరిగా ముఖ్యమంత్రి గారు, అందరి ప్రజల్ని మోసం చేశావు. సీతారామచంద్రస్వామి ఏం అన్యాయం చేసింది నీకు? ఏం మోసం చేసింది? నీ మోసాలకు ఆశీర్వదించి ముఖ్యమంత్రి అయినావు కదా. 100 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల కింద ప్రకటించి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదంటే శివరాకరికి దళితులకి వెళ్ళి మొదలు పెడితే, రైతులకి వెళ్ళి మొదలు పెడితే, ఆ రాముడిని కూడా వదిలిపెట్టలేదంటే నిజంగా తప్పకుండా రాబో కాలంలో దేవుడు నీకు తప్పకుండా సరి అయిన శిక్ష విధిస్తాడు, విధించాలనే దేవుని ప్రార్థిస్తున్నాను.